हेलो एव्रीवन वेलकम बैक टू मई चैनल मश्रूम्स एला क्लीन चेया चूपिंच बोतुन्नानु इकड़ मेर चूसारा मन की रावड़े चाला मट्टी मट्टी का अट्ला वस्ताई कदा सो मन चक्कगा एला क्लीन चेसुकोवाली आ प्रासेस अंता कूडा ई रोज अयिते नेनु मीकु चूपिस्तानु इकड़ चूडंडि मन की ई मश्रूम लो अयिते लोपलंता ब्लाक गा उंदि कदा दान्नि अयिते मनं चाला नीट गा तीसेसुकोवालन्नमाट इप्पुडैते नेनु स्टेम अयिते पक्कन पेट्टेस्तुन्नानु మనం స్టెమ్ తీసిన తర్వాత ఒక స్పూన్ లేదు అని అంటే నైఫ్ ఏదో ఒకటి తీసుకుని ఈ లోపల ఉన్న బ్లాక్ మొత్తం చక్కగా క్లీన్ చేసుకోవాలి కొందరైతే ఈ బ్లాక్ ది క్లీన్ చేయకుండానే వాళ్ళు కర్రీ చేసేస్తారు మేమైతే అలా కాదండి దీని అయితే నీట్ గా ఫస్ట్ మేమైతే ఇలా క్లీన్ చేసుకుంటాం అన్నమాట నేను మీకు ఆల్్రెడీ చెప్పాను కదా మనం స్పూన్ తో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా నైఫ్ తో కూడా మనం చక్కగా తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అయితే దీన్ని కట్ చేయనండి లోపలంతా క్లీన్ చేసి ఆ తర్వాతనే మష్రూమ్ ని అయితే నేను చక్కగా అలా కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ లోపలంతా మనకి చక్కగా నీట్ గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మనం నీట్ గా బ్లాక్ ది మొత్తం తీసేయగానే దీన్ని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నేను ఇలా 4 పీసెస్ గా కట్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ గా మనం క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ అసలు వాటర్ లో అయితే నేను పెట్టి డైరెక్ట్ గా క్లీన్ చేయమండి ఫస్ట్ అయితే ఆ లోపల ఉన్న దాన్నంతా బ్లాక్ ది తీసేసి ఆ తర్వాతే క్లీన్ చేస్తాం అన్నమాట ఇక్కడ మీరు చూసారా ఈ మష్రూమ్స్ అయితే చాలా చిన్నవి చూసారు కదా ఇవైతే మనకి లేత మష్రూమ్స్ కి ఏంటంటే ఆ బ్లాక్ ది అనేది అసలు ఉండదు లోపల సో దానికి మనం క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కొంచెం పెద్దవి ఉంటాయి కదా వాటికి మాత్రమే ఇలా బ్లాక్ ది అనేది లోపల ఉంటుంది దాన్ని అయితే మనం నీట్ గా క్లీన్ చేసుకోవాలి చూడండి మనకి లోపల అది క్లీన్ చేసిన తర్వాత అసలు ఎంత వచ్చిందో ఇప్పుడైతే నేను మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం మష్రూమ్స్ ని వాటర్ లో ఒక 5 నిమిషం ఉంచాం అనుకోండి ఆ పైన ఉన్న మట్టి అంతా కూడా మనకి పోతుంది పుట్టగొడుగులు హెల్త్ కి అయితే చాలా మంచిదండి వీక్లీ వన్స్ ఎవరైనా సరే తప్పకుండా తినొచ్చు నాకైతే చాలా చాలా ఫేవరెట్ అన్నమాట పుట్టగొడుగులు అయితే ఇప్పుడైతే వాటర్ లో ఒక 5 నిమిషం అలా ఉంచిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి చక్కగా మీరు చూసారా మట్టి అనేది మాత్రం అంతే ఉంటుంది సో మనం దాని పైన లేయర్ ని తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు నేనైతే చక్కగా ఆ లేయర్ ని తీసి ఇలా పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారా ఇలా సైడ్ ఇంకో బౌల్ తీసుకుని అందులో అయితే ఇలా పెట్టేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్ గా మనం అయితే మష్రూమ్స్ ని క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన సైజ్ లో మీరైతే కట్ చేసుకోవచ్చు నేనైతే 4 పీసెస్ గా ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నానండి అంతేనండి మష్రూమ్స్ అన్ని ఇలా కట్ చేసి నేనైతే ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను మష్రూమ్స్ కూర కూడా చేశామండి కూర అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట సో ఆ ప్రాసెస్ ఏంటి అన్నది మీరైతే నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మాత్రం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బై